హాయ్ ఫ్రెండ్స్, అందరికి అస్సలాము అలైకుం, నమస్తే. ఈ పిల్లోడు తెలుసు కదా, రాజు ఇతని పేరు. చూడడానికి అందంగా ఉన్నాడు, ఈ పిల్లోడికి ఏంటిలే సమస్య అనుకున్నారు. ప్లీజ్ దయచేసి అలా అనుకోవద్దండి. నేను ఈ పిల్లోడి వీడియోలు చాలా నుండి గమనిస్తున్నాను, ఏంటా అని చెప్పి వచ్చాను. ఈ పిల్లోడి హెల్త్ అస్సలు బాగాలేదు, నిజంగా చెప్తున్నాను. ఈ పిల్లోడి హెల్త్ అస్సలు బాగాలేదు. వచ్చాను చూద్దాం, మాట్లాడదాం ఏమో అని వచ్చాను. చూస్తే ఇదిగోండి, అన్ని రిపోర్ట్లు చూశాను నేను. ఓకే, అన్ని రిపోర్ట్లు చూశాను. ప్రతి ఒక్క హాస్పిటల్ తిరిగాడంట పాపము, ప్రతి ఒక్క హాస్పిటల్ తిరిగాడంట. డబ్బులు చాలా డబ్బులు ఖర్చు పెట్టుకున్నారు. బయటకు వచ్చేసి సుమారు ఒక సంవత్సరం పైన, సంవత్సరంన్నర, 2 ఏళ్ళకి వస్తుందంట. ఆ డబ్బులు కానీ ఇతనికి హాస్పిటల్కి అయిపోయినాయి. ఇతను ఇంటికి వెళ్ళిపోతా నేను, నాకు వద్దు ఈ కోయట్ ఫింగర్ వేసుకుని వెళ్ళిపోతాను అన్నారంట. ఎంబెస్సీ వాళ్ళు అవుట్ పాస్పోర్ట్కి అప్లై చేస్తే ఒక 10 రోజులు రమ్మని చెప్పారంట. ఇతనికి ఇంటికి వెళ్ళడానికి టికెట్ కానీ డబ్బులు లేవు. పిల్లోడు ఏం బాగున్నాడు కదా, సంపాదించుకుని వెళ్ళొచ్చు కదా అని ఖచ్చితంగా నేను అలాగే అనుకున్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది, నిజంగా ఇప్పుడు నడవలేని పరిస్థితులుగానే ఉన్నాడు. అంటే ఒళ్ళు నొప్పులు అంట. ఇంకోటి, ఈ ఫ్లాట్ వచ్చి, ఈ ఫ్లాట్ సాగిమేళ ఫ్లాట్ ఉంటుంది, ఎవ్వరూ ఒక్కరు లేరు. ఈ అబ్బాయి అరుపులకి అందరూ వెళ్ళిపోయారంట, మొత్తం ఖాళీ, ఫ్లాట్ మొత్తం ఖాళీ, మేము ఉండమని చెప్పి ఆ పాపము ఒక ఆమె చీర తీసి ఆమె చూసుకుంటుంది ఈ అబ్బాయిని. సరేనా, ఎవ్వరు లేరు. ఈ అబ్బాయి రాత్రుల్లో ఒళ్ళు నొప్పులు తట్టుకోలేక అరుస్తుంటే ఈ ఫ్లాట్లో ఉన్న వాళ్ళు అందరూ వెళ్ళిపోయినారంట భయపడి, ఈ అబ్బాయికి ఏదో ఉందని చెప్పి. సరేనా ఫ్రెండ్స్, నేను వచ్చాను ఈ అబ్బాయికి హెల్ప్ చేయడానికి. ఇంకా ఎవరన్నా హెల్ప్ చేసే వాళ్ళు ఉంటే నా నెంబర్ తెలుసు కదా, 9495-7447. కాల్ చేయండి, ఖచ్చితంగా ఈ అబ్బాయికి ఇంటికి క్షేమంగా పంపిద్దాం. సరేనా, మాట్లాడము. అందరికీ నమస్తే, నా పరిస్థితి ఏం బాగాలేదు. ఎవరైనా హెల్ప్ చేసే వాళ్ళు ఉంటే నాకు టికెట్ సార్ నేను ఎక్కువ నాకు ఏమవుతు టికెట్ చూడండి, నా వయసు ఉంటుంది. సరేనా, సిగ్గు విడిచి అడుగుతున్నాడంటే అర్థం చేసుకోండి, ఎవరు తప్పుగా అర్థం చేసుకోవద్దండి. ప్లీజ్ దయచేసి తప్పుగా అర్థం చేసుకోవద్దండి. వయసులో ఉన్నాడు కదా, అందంగా ఉన్నాడు కదా అంటే అపార్థాలు చేసుకోవద్దండి ప్లీజ్. ప్రతి ఒక్కరికి ఏ టైం ఎలా వస్తుందో తెలియదు. సరేనా, నేను వచ్చాను, నా చేతనైన సహాయం నేను చేస్తాను. ఇంకా ఎవరైనా చేసేవాళ్ళు ఉంటే ముందుకు రాండి. సరేనా, ఓకే, సరే, నువ్వు బాధపడకు, ఖచ్చితంగా ఏదో ఒకటి హెల్ప్ చేస్తారు. హాయ్ ఫ్రెండ్స్, నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ప్లీజ్ దయచేసి ఎవ్వరు తప్పుగా అనుకోవద్దండి. సరదాగా మాట్లాడడానికి, సలహాలు అడిగేదానికి చాలా కాల్స్ వస్తున్నాయి, డ్యూటీ చేసుకోలేకపోతున్నాను. ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి. ఎవరైనా సహాయం చేస్తాను రాన్నా అన్న వాళ్ళ దగ్గర కూడా వెళ్ళలేకపోతున్నాను. ప్లీజ్ దయచేసి ఇలాంటి కాల్స్ కొంచెం తగ్గిస్తే బాగుంటుంది. తప్పుగా మాట్లాడడం ఎవరు అర్థం చేసుకోవద్దండి ప్లీజ్.